ఇలా ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా ప్రయోగించిండు వాళ్ళు తీసుకునే జీతం ఎంత 20,000 చేతులు పోతాయి కాళ్ళు పోతాయి ఎంతో దైనీయమైన పరిస్థితి వాళ్ళది వాళ్ళకేమో ఎస్మా పెడతాడు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే జీతం 4,25,000 రూపాయలు నెలకు 1వ తారీఖు నాడు తీసుకుంటారు మా పోలీస్ అన్నలు చెప్తారు మాకు మాత్రం జీతం 13 నుంచి 15వ తారీఖు నాడు వస్తుందని చెప్తారు నిజానికి ఎస్మా ఎవరి మీద పెట్టాలి ఎవరిని జైలుకు పంపాలి మిత్రులారా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీని దొంగతనాలు దోపిడీలు చేస్తా ఉంటే మరోవైపు బీజేపీ మిత్రులారా ఇయాల పచ్చగా ఉన్న తెలంగాణ శాంతియుతంగా తెలంగాణను తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించి మసీదులు దవ్వుతమరి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారే స్వయాన చేవెళ్ళకొచ్చి ఏమంటాడో మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాంటాడు ఇయాల నేను అడుగుతా ఉన్న అమిత్ షా గారిని ఈ రిజర్వేషన్లు మీ అయ్యే సత్తా బరాబర్ అడుగుతాం తెలంగాణలు ఇదే మాటలు మాట్లాడితే అడుగు పెట్టనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా ఇయాల ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా ప్రయోగించిండ్రు వాళ్ళు తీసుకునే జీతం ఎంత 20,000 చేతులు పోతాయి కాళ్ళు పోతాయి ఎంతో దైనీయమైన పరిస్థితి వాళ్ళది వాళ్ళకేమో ఎస్మా పెడతాడు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే జీతం 4,25,000 రూపాయలు నెలకు 1వ తారీఖు నాడు తీసుకుంటారు మా పోలీస్ అన్నలు చెప్తారు మాకు మాత్రం జీతం 13 నుంచి 15వ తారీఖు నాడు వస్తుందని చెప్తారు నిజానికి ఎస్మా ఎవరి మీద పెట్టాలి ఎవరిని జైలుకు పంపాలి మిత్రులారా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీని దొంగతనాలు దోపిడీలు చేస్తా ఉంటే మరోవైపు బీజేపీ మిత్రులారా ఇయాల పచ్చగా ఉన్న తెలంగాణ శాంతియుతంగా తెలంగాణను తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించి మసీదులు దవ్వుతమరి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారే స్వయాన చేవెళ్ళకొచ్చి ఏమంటాడో మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాంటాడు ఇయాల నేను అడుగుతా ఉన్న అమిత్ షా గారిని ఈ రిజర్వేషన్లు మీ అయ్యే సత్తా బరాబర్ అడుగుతాం తెలంగాణలు ఇదే మాటలు మాట్లాడితే అడుగు పెట్టనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా.